ఇంత లాఫింగ్ స్టాక్ అంటే సిబిఐ సోరణ్ చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు అతని మీద కేసులు ఉంటే జేఎంఎం నాయకుడిగా అతను కోర్టుకు అటెండ్ అయ్యేవాడు సీఎంగా. అంతేత సీఎంగా అతను అటెండ్ అయ్యేవాడు. ఇతను వచ్చేటప్పటికి నేనేదో ఓడబడుతున్నాను ముఖ్యమంత్రిగా, నాకేదో ఎగ్జామ్షన్ ఇవ్వనని అడగడమే తప్ప ఇతను. ఎంచేత అంటే ఎవరిబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. అది అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, పదవి ఉన్నా పదవి లేనివాడైనా, పేదవాడైనా ధనవంతుడైనా, చట్టం ముందు అందరూ సమానులే. అంటే చట్టాన్ని వయోలేట్ చేయడానికి కానీ చట్టాన్ని తప్పించుకుని తిరగడానికి కానీ ఎవరికి హక్కు లేదు. ఈ 11 ఛార్జ్షీట్లు పెట్టుకుని ప్రతి శుక్రవారం అంటున్నాం, ఓకే 1 గంట లేదా 2 గంటలు లేకపోతే ఆ రోజుని ఓకే చీఫ్ మినిస్టర్గా ఏమో ఉద్ధరించేస్తావు, మొత్తం 6 రోజులు ఉద్ధరించలేనిది ఆ 1 రోజున ఉద్ధరించేస్తా అన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది చాలా అసందర్భంగా ఉంది. ఇన్ని కేసులు ఉన్నవాడు కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుందాం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకనే కోర్టు డెసిషన్ అనేటువంటిది కరెక్ట్, అది వెల్కమ్ చేస్తున్నాం అనేది ఒకటి అది వెల్కమ్ చేస్తున్నాం. ఏం చేద్దంటే ఇతను అటెండ్ కావాల్సిందే, నేను ఇంతకుముందు చెప్పాను పొడిని టీచర్ కానీ. తర్వాత ఇతని మీద కేసులు పెట్టింది ఎప్పుడండి? బిఫోర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్. ఇతని మీద ఛార్జ్షీట్లు వేసింది ఎప్పుడు? బిఫోర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్. ఇతని మీద కేసులు బుక్ చేసింది ఎప్పుడు? బిఫోర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్. వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకుని చేసినటువంటి కార్యక్రమాలకి ఇన్వెస్టిగేషన్ జరిగి కేసులు బుక్ చేశారు, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అప్పటి నుంచి కోర్టుకు వెళ్తున్నాడు ప్రతి శుక్రవారం వెళ్తున్నాడు. అప్పుడు బెయిల్లో ఉన్నాడు, కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాడు. అంతేత ఈరోజు చీఫ్ మినిస్టర్గా అయిన తర్వాత చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది కోర్టులు. అంతే దానికి ఏం చెప్తాడు, నాకు ప్రతిరోజు 60 లక్షలు ఖర్చు అవుతుంది. ఈయనకి ఎందుకు ఖర్చు అవుతుంది? గవర్నమెంట్ ఎందుకు పెట్టుకోవాలి? ఇన్ వాట్ వే గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రైవేట్ కేసెస్? అంచేత దర్ ఇస్ ఎ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ క్రిమినల్ అఫెన్సెస్ కానీ అదేవిధంగా ఎకనామిక్ అఫెన్సెస్ కానీ చేసిన వాళ్ళు, ఎకనామిక్ అఫెన్సెస్ ఆర్ వెరీ డేంజరస్ దాన్ మదర్. అంచేత సుప్రీంకోర్టు కేటగారికల్ ఏం చెప్పారంటే 1 ఇయర్లో డిస్పోజ్ చేయమన్నారు ఈ కేసెస్ అని, కానీ ఇంకా స్లోగా నడుస్తున్నాయి. అంచేత ఈరోజు మా శుక్రవారం నాకు ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది అన్లాఫుల్ యాక్టివిటీ. సరే అడిగాడు, పిటిషన్ వేసే హక్కు ఉంటుంది కాబట్టి అడిగాడు. కోర్టు రైట్ డెసిషన్ తీసుకుంది, దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాము. తర్వాత రాబోయేటువంటి దాంట్లో డెఫినెట్గా మనీ లాండరింగ్ కేసు, ఈ క్రిమినల్ కేసు 11 ఛార్జ్షీట్లో ఇతనికి శిక్ష పడడం ఖాయం. అంచేత వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు కేసులు పూర్తవుతాయి, ఎప్పుడు ఈయనకి శిక్ష పడుతుంది, ఎప్పుడు ఈయన బయటికి పోతాడు, తర్వాత ఎప్పుడు మేము కాడెత్తుకోవాలి అనేటువంటి లైన్లో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా సందర్భాలు, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. జగన్కు ఏనాటికైనా శిక్ష తప్పదన్నారు. జగన్మోహన్ రెడ్డి తరఫున దాఖలైన పిటిషన్ను ఈరోజు న్యాయస్థానం కొట్టివేయడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరు కావాల్సి రావడం అనేది అత్యంత సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నైతిక విలువల పట్ల కనీస మర్యాద ఉంటే, గౌరవం ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేసి కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్ని కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి అని చెప్పుకునే ఒక స్థానంలో ఉన్న ఒక వ్యక్తి వారం వారం కోర్టుకు పోవడం అనేది ఆ స్థానాన్ని అగౌరవపరచడమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా ఖచ్చితంగా రాజీనామా చేసి నైతికంగా కోర్టుకు వెళ్తే బాగుంటుంది. దేశంలోనే నాకు తెలిసి దేశంలోనే ఒక రాజకీయ నాయకుడు ఇంత పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయల కుంభకోణాల్లో ఇరుక్కొని దాదాపు 13 కేసుల్లో ఏవని ముద్దాయిగా ఉన్న వ్యక్తి నీతి గురించి విలువల గురించి మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గం, దారుణం. ఎందుకంటే సిగ్గుచేట అనేది మరొకటి ఉండదు, ఇది పూర్తిగా ఆత్మహత్య సదృశ్యమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా తను చేసిన తప్పులు, అట్లాగే సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలు ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రమంతా కూడా చర్చనీయ అంశాలు అవుతాయి. ఒక ముఖ్యమంత్రి గురించి ప్రజలు ఏం మాట్లాడుకోవాలో, అతను ఏం చేస్తాడు, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తాడని మాట్లాడుకోవాలి. ఈరోజు కోర్టుకు పోయినాడంట, ఏం కేసు ఉంది, ఆ కేసులో ఏమి అభియోగాలు ఉన్నాయి, ఆ అభియోగాల వెనుక ఉన్న అంశాలు ఏంటి, ఇవన్నీ చర్చించుకుంటే ముఖ్యమంత్రి స్థానానికే చాలా సిగ్గుచేటైన అంశం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం జరుగుతూ ఉంది, జరుగుతుందనే అందరము కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి
నైతికంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాతాళంలో ఉన్నాడు, పతనావస్థలో ఉన్నాడు. కాబట్టి అతను ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చోవడానికి అర్హుడు కాదు. వ్యక్తిగత కేసుల్లో కోర్టు వాయిదాలకు హాజరయ్యేందుకు ప్రభుత్వ సొమ్ము ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి చినరాజప్ప. వ్యక్తిగత పనులకు వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవాలి, కానీ ప్రభుత్వం ఎలా భరిస్తుందన్నారు. ఆయన కేసు మరి ఆయన కోర్టుకు వెళ్ళాలి, కేసు కంటే 60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అది కూడా ప్రభుత్వం భరించాలని చెప్పి చెప్పడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. ఆయన సొంత కేసు అది, కావల్తే అండి ఆయన డబ్బులతో భరించాలి. కోర్టుకి 60 లక్షలు ఖర్చు అవుతుంది, కోర్టు డైవర్ట్ చేసి ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజలు అనగా తొక్కడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని ఎలాబర కూడా నోరు మెదపకూడదు, ప్రజలు మాట్లాడకూడదు, పత్రికలు మాట్లాడకూడదు. ఒకవేళ ప్రజలు మాట్లాడితే ఎలా కేసులు పెట్టండి అని చెప్పి ఓ డైరెక్షన్ ఇచ్చి ఓ జీవో ఇచ్చి ఇవాళ కార్యక్రమం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టని చెప్పి తెలియజేస్తున్నాం.